ఆయకట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. చనిపోయిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే బరిలో ఉండకూడదన్న ఆనవాయితీని పాటిస్తూ టీడీపీ ఇక్కడ పోటీ చేయడం లేదు. అయితే బీజేపీ తన అభ్యర్థిగా భరత్ కుమార్ ను దించింది. 2019 ఎన్నికల్లో నియోజకవర్గంలో 82% పోలింగ్ జరిగింది. మొత్తం పోలైన ఓట్లలో టీడీపీకి 40.44% ఓట్లు వచ్చాయి. ప్రస్తుత ఉప ఎన్నిక బరిలో టీడీపీ లేని కారణంగా ఆ పార్టీ సానుభూతి పరులు ఓటింగులకు దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే పోలింగ్ శాతం గణనీయంగా తగ్గిపోవచ్చు. 70% పైబడి పోలింగ్ జరిగితే తప్ప 100,000 ఓట్ల మెజారిటీ సాధ్యం కాదు. ఇంకోవైపు జగన్ ప్రభుత్వంపై జనంలో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ముఖ్యంగా ధాన్యం బకాయిలు చెల్లించకపోవడంతో రైతులు ఆగ్రహంతో ఉన్నారు. దీంతో జిల్లాలోని ఇతర ప్రాంతాల రైతులను పక్కన పెట్టి ఒక్క ఆత్మకూరు రైతులకు మాత్రమే వరిధాన్యం బిల్లులను అధికారులు చెల్లించారు. గత ప్రభుత్వంలో చేసిన నీరు చెట్టు పన్నుల బిల్లులతో పాటు చిన్న చితక బిల్లులను సైతం కాంట్రాక్టర్లు చెల్లించారు. ఇంత చేసిన ఓటింగ్ శాతం పెరిగే అవకాశాలు కనిపించకపోవడంతో ఓటుకు 500 రూపాయల చొప్పున పంచారు. డబ్బు తీసుకున్న ఓటర్లను పోలింగ్ బూత్ వరకు రప్పించేందుకు వాలంటీర్లను ఉపయోగించుకుంటున్నారు. చివరి అస్త్రంగా టీడీపీ గ్రామస్థాయి నాయకులకు కూడా రకరకాల ఆశలు చూపుతున్నట్లు కూడా సమాచారం. ఏపీలో ఆత్మకూరు ఉప ఎన్నిక వైసీపీని టెన్షన్ పెడుతుంది. గ్రామాల్లో వైసీపీపై జగన్ పాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ సెంటర్ల వద్ద నుంచి మా ప్రతినిధి దినకర్ రాజు వివరిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఆత్మకూరు ఉప ఎన్నికకు సంబంధించి ఓటర్ల చైతన్యం ఉదయం నుంచి కూడా ఎక్కువగా కనిపిస్తుంది. చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు స్వచ్ఛందంగా పోలింగ్ సెంటర్లకు వచ్చి ఓటేసిన చూస్తున్నాం. మన మహిళలు కూడా భారీగా తరలి వస్తూ ఉన్నారు. పోలింగ్ సెంటర్కి మనం చూస్తున్నాం విజువల్స్లో కూడా చాలామంది, అంటే దాదాపుగా లాస్ట్ టైం 80% ఓటింగ్ పర్సెంట్ నమోదైంది. అయితే ఈసారి తగ్గుతుందని ఒక అంచనా ఉన్నప్పటికీ కూడా ఓటర్లు మాత్రం భారీగా వస్తూ ఉన్నారు. మన ఇక్కడ దువ్వూరు గ్రామంలో ఉన్న చాలామంది ఓటర్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఏర్పాట్లు కూడా, అంటే మోడల్ పోలింగ్ సెంటర్స్ అని చెప్పని కొన్నింటిని సెలెక్ట్ చేసి ఏర్పాట్లు కూడా భారీగా చేయడం జరిగింది. ఇక్కడ మంచిగా మంది ఉన్న ఓటర్స్ ఉన్నారు. మీకు ఓటర్ స్లిప్లు కానీ ఏమైనా టైంకి వచ్చాయా, ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? టైంకి వచ్చాయి, నేను మాట నేను ఎంప్లాయ్. చెప్పండి, మీకు ఓటర్లు స్లిప్లు ఏమైనా టైంకి వచ్చాయా, ఎట్లా ఉంది? బాగుంది. రైట్, మరొక ఓటర్ ఉన్నారు. చెప్పన్నా, ఏం పేరు మీ పేరు, ఇది ఏ ఊరు, ఇక్కడ దీనికి సంబంధించి ఏమున్నాయి మీకు ప్రధానంగా తీసుకుంటే ఏమున్నాయి సమస్యలు? ఇక్కడ ఏ సమస్యలు లేవు సార్. ఓకే, ఎట్లా ఉంది ఇక్కడ ఏర్పాట్లు, ఎట్లా పోలింగ్ ఏర్పాట్లు ఎలా? బాగానే ఉన్నాయి సార్. అంటే చెప్పండి, ఏం పేరు మీ పేరు, ఏం పని చేస్తారు? మామూలు ఖాళీ వ్యవసాయం. వ్యవసాయం, ఓకే. మరి మీకు ఇక్కడ ఇది ఊరు గ్రామానికి సంబంధించి ఏమైనా అభివృద్ధి పనులు ఏమైనా కావాల్సి ఉందా ఇక్కడ? ఏం పని లేదు. ఓకే, అభివృద్ధి అనేది చెప్పండి. ఏం పేరు? సురేష్. సురేష్, చెప్పండి, ఏంటి మీకు ఇక్కడ మీ గ్రామానికి ఇప్పుడు సార్? మనకేం తెలుసు. శ్రీధర్ నా పేరు. నేను డిగ్రీ చేసా, నేను చెన్నైలో 4 ఏళ్ళ నుంచి జాబ్ చేస్తున్నా, ఓటు వేయడానికి వచ్చా. అంతే, ఓటు హక్కు ఉపయోగించడానికి చాలా దూరం నుంచి వచ్చాను. ఓటు విలువ అంతే. నా పేరు హరీష్. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? నేను బీటెక్ అయిపోయింది, జాబ్ చేస్తున్నాను, ఓటు వేయడానికి వచ్చాను. అభివృద్ధి కొంచెం తక్కువగా ఉంది మా ఊర్లో, డెవలప్ చేయాల్సిన చాలా. ఏమున్నాయి సమస్యలు అంటే ఇక్కడ ఏం చేయాలి అంటే, ఈది లైట్లు సరిగ్గా వెళ్ళగట్లా, రోడ్లు సరిగ్గా లేవు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు. అది ఉన్నారు సార్. చెప్పండి సార్, ఏం పేరు మీ పేరు? బ్రహ్మయ్య. నా పేరు బ్రహ్మయ్య. ఏం పని చేస్తారు సార్? జాబ్ చేస్తాను. ఓకే, ఎట్లా ఉన్నాయి సార్ ఇక్కడ ఓటింగ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఈరోజు? బాగానే బ్రహ్మాండంగా చేశారు, బాగానే. నైస్. మీరు ఏమైనా చెప్తారా ప్రభుత్వానికి ఇక్కడ సమస్యలకు సంబంధించి కానీ, గ్రామ సమస్యలకు సంబంధించి కానీ? గ్రామ సమస్యలు అంటే చిన్న చిన్నవి ఉన్నాయి చాలా అన్ని దగ్గర, కానీ ప్రభుత్వానికి ఏంటంటే ఆ సమస్యల గురించి ఆలోచించకుండా ఉండే యువతని, ప్రజల్ని తయారు చేయాలని నా కోరిక. సో ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఉద్యోగ అవకాశాలు పెంచితే చిన్న చిన్న సమస్యలు మాట్లాడరు, మీకు పని ఉండదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వచ్చేదానికి ఎట్లా ఉంది గ్రామంలో పరిస్థితులు? ఎలా ఉన్నాయి? బ్రహ్మాండంగా ఉంది. బాగుంది, అభివృద్ధి బాగా జరిగింది.
ప్రధాని గారు ఉన్నాడు. చెప్పు ప్రధాని, ఏం పేరు? నీ పేరు? నా పేరు శాషయ్య. శాషయ్య, మరి చాలా సంవత్సరాలు ఉంటాయి, 70 సంవత్సరాలు ఉంటాయి మీకు. ఎట్లా ఉంది గ్రామంలో పరిస్థితి సార్? రాజకీయం ఎట్లా? గ్రామంలో బాగుంది సార్. గ్రామం మటుకు రాజకీయం ఏముంది నాకు తెలియదు. నేను బర్రెలు కాడి పోయి బర్రెలు పేడెత్తుకునేవాడిని. చౌటి కాలంలో లోడేవాళ్ళు, చౌటి కాలంలో కట్టేవాళ్ళు లేరు, వీధులు జింబేవాళ్ళు లేరు, ఏం పని చేసేవాళ్ళు లేరు సార్ ఈ ఊళ్ళోనూ. అట్టుంది ఊరు డెవలప్. ఓటు మట్టుకు వేయించుకుంటారు, 500 ఇస్తారు, 1000 ఇస్తారు, 5 మట్టుకు ఇచ్చి ఓటు వేయించుకుంటారు. అంతకాడికి ఇక నేను ఏం లేదు ఈ ఊళ్ళో. ఈ ఊరు నుంచి ఇంకొక ఊరు పోయి మేలు అనిపిస్తుంది. ఆడ ఎత్తుబారమే కదా అని చెప్పి ఈ ఊళ్ళో నేను నిలబడి ఉండవు. చాలా నిజాలు చెప్తున్నారు, చాలా నిర్మోహన మాట చెప్తున్నారు. చెప్పండి సార్. ఏం చెప్తా చెప్పన్నా నువ్వు? ఏమనుకుంటా చెప్పు. ఏమన్నా సార్, ఇక్కడ కాదు, నేను నెల్లూరులో ఉండేది. ఓటు కోసం ఏం సమస్యలు ఉండే సార్? అదే ఆయన చెప్పాడు ఎప్పుడ, అదే కదా. ఎట్లుంది ప్రభుత్వం? బాగా పని చేస్తుంది సార్? బాగానే చేస్తుంది. కానీ ఏంటంటే పట్టి పట్టినట్టు. సో మొత్తం మీద అయితే ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి, ఏమన్నా వచ్చిన మీడియా మీద కూడా చిందులు దొక్కే పరిస్థితి. ఎందుకంటే మాకు ఇక్కడ ఏమి మీరు సమస్యలు పరిష్కరించడం లేదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు. ఎందుకంటే ఏదో ఓటర్లకు ఎలక్షన్ టైం ఉపఎన్నిక టైంలో వచ్చి ఏదో డబ్బులు పంచడం, ఓట్లు ఇచ్చుకోవడం తప్పిస్తే మాకు నిజమైన అభివృద్ధి. ఎందుకంటే ఇది దువ్వూరు గ్రామం అనేది చాలా ఫేమస్. నెల్లూరు జిల్లాలో కూడా సంగం మండలంలో దువ్వూరు విలేజ్ అంటే చాలా పేరుంది. ఇక్కడ రైతులకు సంబంధించి కానీ, ఇక్కడ వ్యవసాయానికి సంబంధించి కానీ అలాంటి ప్రధానమైన గ్రామంలోనే ఇన్ని సమస్యలు ఉంటున్నాయంటే ఇది కూడా ప్రభుత్వానికి ఒక ఇండికేషన్గా చెప్పొచ్చు, డేంజర్ సిగ్నల్గా చెప్పొచ్చు. సో ఇది మొత్తం మీద అయితే ఆత్మకూరులో జరుగుతున్న ఉపయోగం మీద అప్డేట్. వీడియో జర్నలిస్ట్ మల్లిక అర్జున్, దినకర్ రాజు, మహా న్యూస్.